ఏపీలో మొన్న కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్లని ఈసీ బదిలీ చేయడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై కూడా ఈసీ వేటు వేయడం ఖాయమని విస్తృత ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా టీడీపీ మీడియా ఈ విషయాన్ని బాగా వైరల్ చేస్తోంది. ఎందుకంటే వారికి గిట్టని వారి గురించి నెగిటివ్ వార్తలు హైలైట్ చేయడం ఆ మీడియా ఎజెండాలో ఒకటి. కాబట్టి ప్రస్తుతం రాజేంద్రనాథ్ రెడ్డి ఇన్ఛార్జ్ హోదాలో డీజీపీగా ఉన్నారు. కేవలం జగన్ సామాజిక వర్గం అనే ద్వేషంతో టీడీపీ వాళ్లు ఆయనపై ఆరోపణలు చేస్తున్నారు. కానీ నిజానికి ఆయన సిన్సియర్ ఆఫీసర్. సరే, ఒకవేళ ఆయన్ని తప్పించి ఆయన స్థానంలో కొత్త డీజీపీని ఈసీ నియమిస్తే ఆ కొత్త డీజీపీ ఎవరుండాలో కూడా ఈ యెల్లో మీడియా డిసైడ్ చేయడం విడ్డూరం. రాజేంద్రనాథ్ రెడ్డి తరువాత సీనియర్ ఐపీఎస్ల జాబితాలో ఏబీ వెంకటేశ్వరరావు, ద్వారకా తిరుమలరావు ముందు వరుసలో ఉంటారు. దాంతో వెంకటేశ్వరరావుని డీజీపీగా నియమిస్తారని బాగా ప్రచారం జరుగుతోంది. కానీ ఏబీ వెంకటేశ్వరరావు గత 4 ఏళ్లుగా సస్పెన్షన్లో ఉన్నారు. ఈ నెల 13న సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్లో ఏబీవీ సస్పెన్షన్పై విచారణ జరగనుంది. ఆ రోజున సస్పెన్షన్ ఎత్తివేస్తూ క్యాట్ నిర్ణయం తీసుకుంటే ఆయన డీజీపీ అవడానికి మార్గం సుగమమవుతుందని యెల్లో మీడియా ఆశ. ఏపీ డీజీపీని బదిలీ చేశాక సీనియర్ల పేర్లు పంపాల్సి ఉంటుంది. ఆ సీనియర్లలో మొదటి పేరు ఏబీ వెంకటేశ్వరరావు ఉంటుంది. కాబట్టి ఆయనే డీజీపీ, మనదే ప్రభుత్వం అని టీడీపీ అప్పుడే ఏదో గెలిచినట్టు సంబరపడిపోతోంది. కానీ లీగల్ గా వారంతా ఒక విషయం మర్చిపోతున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఏబీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నప్పుడు ప్రత్యర్థుల ఫోన్లు ట్యాపింగ్ చేయడం కోసం ఫారిన్ లో ఉన్న తన కొడుకు కంపెనీ నుంచి సామాగ్రి కొన్నారని, దానికి ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టారని ఆయనపై జగన్ గవర్నమెంట్ క్రిమినల్ కేసు పెట్టి ఆయన్ను సస్పెండ్ చేసింది. ఇప్పుడు ఆ కేసే న్యాయ వ్యవస్థ పరిధిలో ఉంది. ఇలా క్రిమినల్ కేసులు ఉన్న అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించారని, డీజీపీ లాంటివైతే కుదిరే పనే కాదని కాంగ్రెస్ లీగల్ టీం అంటోంది. అది నిజమే కూడా. సో ఆయన్ని ఈసీ డీజీపీగా పరిగణించదు. ఎటువంటి ఆరోపణలు లేకుండా క్లీన్ ఇమేజ్ ఉన్న ద్వారకా తిరుమలరావు వైపే ఈసీ మొగ్గు చూపడం ఖాయం. మరోవైపు అసలు ఈసీ తీసుకునే నిర్ణయాలు ఒక వర్గం మీడియాకి, రఘురామరాజు లాంటి నాయకులకి ఎలా తెలుస్తుంది? టీడీపీ ఈసీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా? ఇలా అయితే ఎలక్షన్స్ టైంకి పరిస్థితి మరీ ఘోరంగా తయారవుతుంది కదా. అలాంటప్పుడు ఎన్నికలు సజావుగా ఎలా జరుగుతాయి అని వైసీపీ వాళ్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా నాకెందుకు? అధికారుల్ని మారిస్తే జనాలు మారిపోతారా? నేను జనాలనే నమ్ముకుని బరిలో దిగా, వాళ్లే నన్ను గెలిపిస్తారని జగన్ ధీమాగా తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.